ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. కాకినాడ సిటీ కలెక్టర్ ఆఫీసులో రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్, ప్రూటి కుమార్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో జర్నలిస్టుల ఆధ్వర్యంలో 55 రోజులుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. కరోనాలో మరణించిన రిపోర్టర్ల జ్ఞాపకార్థంగా ఈ మజ్జిగ కార్యక్రమం జరుగుతోందని, దీనికి ప్రతి ఒక్క జర్నలిస్టు సహాయ సహకారాలు అందాయని వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈటీవీ శివరామకృష్ణ రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన తెలియజేశారు. కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు 55 రోజులు నిర్వహించాం. ప్రధానంగా ఎందుకంటే 10 మంది కాకినాడ జర్నలిస్టులు ఇటీవల కోవిడ్ అవ్వచ్చు వివిధ కారణాల వల్ల మృతి చెందారు. వాళ్ళ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. దీనికి ప్రతి ఒక్కరూ, ప్రతి జర్నలిస్టు కూడా కాకినాడ జర్నలిస్టులు అందరూ సహకరించారు. పేరు పేరున చెప్పలేము, ఎందుకంటే ప్రతి కాకినాడలో జర్నలిస్ట్ ప్రతి జర్నలిస్టులు దీనికి సహకరించారు. దీంతోపాటు రాగిరెడ్డి ప్రూటి కుమార్ వాళ్ళకి సంబంధించి, రాగిరెడ్డి జై రామ్ కుమార్ ప్రూటి కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు మజ్జిగ పంపిణీ చేశారు. వారు ఇచ్చిన మజ్జిగను మేము ఇక్కడ, అంటే ఎలాగంటే గ్రీవెన్స్ ఉంటుంది ప్రతి సోమవారం, అటువంటి టైంలో కూడా 100 మంది వస్తుంటారు, వాళ్ళందరికీ కూడా సరఫరా చేసాం. అలాగే ఒక్కొక్క రోజు ప్రతిరోజు ఒక ముఖ్య వ్యక్తుల్ని ఇక్కడ తీసుకొచ్చాము. ఎందుకంటే ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరినీ తీసుకొచ్చాం. వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ చేతుల మీదుగా ఈ మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ప్రధానంగా మా జర్నలిస్టుల సోదరులు సహకరించిన అది మర్చిపోలేం. నేనంటే మజ్జిగ కార్యక్రమాన్ని 55 రోజులుగా జిల్లా పాత్రికేయులు జ్ఞాపకార్థం నిర్వహించినందుకు పత్రికా విద్యార్థులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. నేను వాడినా సాయిపుణ్య గారి సిస్టర్. జర్నలిస్ట్ మిత్రులకు ప్రతిరోజు మజ్జిగ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా నడిపించి అందరి సహకారాలు స్నేహ సహకారాలతో ఇంత భారీ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మన మిత్రులు కాకినాడ అధ్యక్షుడు మంగ వెంకట కృష్ణ గారికి.